భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. మడకం నిర్భమ్మ అనే విద్యార్థిని పులుగురు మందు తాగి సూసైడ్ చేసుకున్న ఉదంతం వెలుగు చూసింది. 3 నెలల గర్భిణిగా తీరడంతో తల్లిదండ్రులు మందలించారని, దీంతో మనస్తాపానికి గురైన బాలిక సూసైడ్ చేసుకుందనే సంఘటన సంచలనం రేపుతోంది. విద్యార్థిని గర్భం దాల్చడంపై ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు, ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్టరీగా మారిన విద్యార్థిని ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మడకం నిర్భమ్మ 10వ తరగతి చదువుతోంది. త్వరలో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే బాలికను పాఠశాల నిర్వాహకులు ఇంటికి పంపించారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మడకం నిర్భమ్మ గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో విద్యార్థినిని తల్లిదండ్రులు మందలించారు. విద్యార్థిని గర్భం దాల్చడంపై ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు, ఐటీడీఏ అధికారులు గోప్యంగా ఉంచడంపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాగలేదని ఫోన్ చేస్తే ఇతను వెళ్ళి ఆ అమ్మాయికి తీసుకొచ్చి ఇక్కడ మాకు దేవర్లు ఉంటాయి కదా, ఒక దేవర్ దగ్గరికి వెళ్తేమో హాస్పిటల్ తీసుకెళ్ళండి, కడుపులో రక్తం గడ్డ అయినట్టు కనబడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్తే తెలిసిపోదని చెప్పారు. చెప్పేసరికి వెళ్ళేమో స్వామి హాస్పిటల్లో తీసుకెళ్ళారు. స్వామి హాస్పిటల్లో తీసుకెళ్తేమో ఏదేమో పెళ్ళి అయిందా అని అడిగారు. అడిగేసరికి ఏమో ఇంటికాడ తీసుకొస్తే నువ్వు ఎవరితో తప్పాయేమో మరి ఆయన చేసుకో, మరి నా ఇక పరుగు పోతుందని అలా అన్న చెప్పిండు. చెప్పేసరికి ఏమో వాడికి కొట్టలే తిట్టలేదు. అట్ట చెప్పేసరికి ఏమో అది మందు డబ్బు పెట్టుకుని అడుగు తెలకుండా ఉరికింది, తాగేసింది. మళ్ళీ అమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళారు. 3 రోజులు ఉండి చచ్చిపోయింది. ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని మడకం ఈరమ్మ స్వగ్రామం వద్ద మడుగు గ్రామంలో పురుగులు మంతాగి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థి ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని ఆశ్రమ పాఠశాల కొనసాగిస్తున్నాగానే 3 నెలల గర్భిణి అని తెలిసింది. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా ఈరమ్మ విద్యార్థిని మార్చి 19వ తారీఖు ఇంటికి ఎందుకు పంపించవలసి వచ్చిందో అనేది ఇప్పటికైతే ఒక అంతుకు పక్కన మిస్టరీగా ఉంది. విద్యార్థి గర్భం దాల్చిన అన్న విషయం కుటుంబ సభ్యులు మందించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుకైతే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆత్మహత్య విషయాన్ని ఆశ్రమ పాఠశాల యాజమాన్యం, ఐటీడీ అధికారులు ఎందుకు గోప్యంగా ఉంటున్నారు, అసలు స్కూల్లో ఏం జరిగింది, ఎవరు ఈ విద్యార్థిని గర్భిణి కావడం కారణం ఏంటన్న కోణంలో పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. అయితే ఆశ్రమ పాఠశాల యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మృతి చెందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. పూర్తిగా ఈ ఈరమ్మ ఎపిసోడ్ సంబంధించి పూర్తిగా ఉన్నత స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. అసలు ఈరమ్మ గర్భం దాల్చడానికి కారణం ఎవరు, అసలు ఈరమ్మని కుటుంబ సభ్యులకు తెలిసే పంపించారా, తెలియకుండా ఇంటికి పంపించారన్న కోణంలో అయితే పూర్తిగా ఎంక్వైరీ జరగాలంటూ కూడా ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థాంక్యూ.